రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం రావిచెట్ గ్రామంలోని గిరిజనులు పోరుపాట పట్టారు. తమ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి మద్దెలకుంట తండా వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ప్రజాప్రతినిధులు గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. వెంటనే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలి అంటూ కందుకూరు ఆర్టీఓ కార్యాలయం వరకు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీఓ వెంకటాచారికి వినతి పత్రం అందించారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని ఆర్టీఓ హామీ ఇచ్చారు. దండాలో కనీస సౌకర్యము, చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి కానీ ఏదైతే కనీసము పట్టణంలో రావడానికి కూడా అక్కడ వీలు కాని పరిస్థితి. మరి మేము ఎమ్మెల్యే గారికి ఒకటే ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీన్ని విజ్ఞప్తి అనుకుంటారా? ఆయన్ని మరి మేము అందరం కలిసి ఆయన్ని ఏ రకంగా ఓట్లేసి గెలిపిస్తున్నామో మరి అది ఆర్డర్ అనుకుంటారా అనేది ఆయన గారి ఇష్టం. కానీ దాదాపుగా 3 సార్లు మా యొక్క ఓట్లతోటి మరి సీటు ఎక్కినటువంటి మరి జయపాల్ యాదవ్ గారు మరి ఈరోజు ఆ తండని విస్మరించడం, మరి దీని వెనుక ఉన్నటువంటి కారణాలు మరి ఏమైందో ఏమై ఉందో అనేది మాత్రం మరి మాకు ఒక లేని ఒక డౌట్ని ఆ అనుమానాన్ని మాకు వస్తూ ఉంది.